హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య స్వర్ణపాదుకల కానుక గురించి మాట్లాడుకుందామా టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం ఆ కరసేవకుని కళ ఆ కళ తీరకుండానే ఆయన తనువు చాలించారు తన తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన కుమారుడు అయోధ్య వైపు అడుగులు సారించారు బంగారు పూత పూసిన స్వర్ణ పాదుకలను తలపై ఉంచుకుని వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున రామాలయం ప్రారంభోత్సవం నాటికి ఆయన అయోధ్య చేరుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆ పవిత్ర పాదుకలను అందజేయబోతున్నారు హైదరాబాద్ కు చెందిన ఈ అరవై నాలుగేళ్ల ఈ శ్రీరామ భక్తుడి పేరు శ్రీనివాస్ శాస్త్రి మరో రెండు వారాల్లో రామ జన్మభూమికి ఆయన చేరుకోనున్నారు శ్రీరాముడు వనవాస సమయంలో ప్రయాణించిన అయోధ్య రామేశ్వరం మార్గాన్ని తన ప్రయాణం కోసం శాస్త్రి ఎంచుకున్నారు రెండు వేల ఇరవై మూడు జులై ఇరవైన ఆయన తన యాత్ర ప్రారంభించారు ఇప్పటికే ఆయన పూరిలోని ఒడిస్సా మహారాష్ట్రలోని త్రయంబక్ గుజరాత్లో ద్వారకను దర్శించుకున్నారు తలపై పాదుకలు ఉంచుకొని సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల మేర ఆయన ఈ ప్రయాణం సాగిస్తున్నారు రాముడు వనవాసం సాగించిన మార్గంపై పదిహేను పాటు పరిశోధన చేసిన ఆదాయం పన్ను శాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ రామావతార్ రూపొందించిన మ్యాప్ను అనుసరించి పాదయాత్ర జరుపుతున్నట్టు ఆయన చెప్పారు తండ్రి ఆశయం కోసం మా తండ్రి గారు అయోధ్య కలసేవలో పాల్గొన్నారు ఆయన హనుమాన్ భక్తుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆయన కళ కాని ఆయన ఇప్పుడు లేరు ఆయన కోరిక తీర్చాలని నేను నిర్ణయించుకున్నాను అని శాస్త్రి గారు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఐదు వెండి ఇటుకలను రామాలయానికి తాను విరాళంగా ఇచ్చానని చెప్పారు రామునికి సమర్పించుకునేందుకు పంచధాతువులు అంటే పంచలోహాలతో పాదుకలను తయారు చేయించానని మరో రెండు వారాల్లో అయోధ్యకు చేరుకుంటానని చెప్పారు ఐదుగురితో కలిసి పాదయాత్రను సాగిస్తున్న చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఈ యాత్రకు ఒక పర్యాయం తమిళనాడులో విరామం ఇచ్చారు యూకే వెళ్లాల్సి రావడంతో స్వల్ప విరామం తలెత్తింది తిరిగి వచ్చిన వెంటనే ఎక్కడైతే యాత్ర ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టారు రోజుకు మూడు నుంచి యాభై కిలోమీటర్ల వరకు పాదయాత్ర ముందుకు సాగుతోంది స్వర్ణపూత పూసిన పాదుకల తయారీకి అరవై ఐదు లక్షల ఖర్చు అయ్యిందని ఆయన తెలిపారు ప్రస్తుతం ఆయన యాత్ర ఉత్తర్ప్రదేశ్లోని చిత్రకూట్ వద్ద ఉంది అయోధ్యకు రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ ఉంది మరో పది రోజుల్లో అయోధ్య చేరుకుంటామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని సంకల్పించారు అక్కడ ఒక ఇంటిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు రామ జన్మభూమిలోని భూమిలోని భవ్య రామాలయంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల ఇరవై రెండున నభూతో నభవిష్యతి అనే రీతిలో జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు శ్రీనివాస్ శాస్త్రి గారు మీకు మీ కుటుంబానికి మీ నాన్నగారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము మీ నాన్నగారి లాంటి కరసేవకులను మీలాంటి వారిని కన్న ఈ భరత భూమి చాలా గొప్పది జై శ్రీరామ్ అంతే కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి